గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన గత కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతుకు జరిగిన మేలు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రైతుకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక రైతుగా రెండు నిమిషాలు మాత్రమే చెప్తాను సార్ అవి కొన్ని మాత్రమే అయ్యేగాక వందలు ఉన్నాయి సార్ అలాంటి సార్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ ఫార్మర్కి డ్రిప్ ఇరిగేషన్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలో ప్రతి ఒక్క ఫార్మర్కి ఇవ్వడం జరిగింది సార్ అంతేకాదు ఐదు ఎకరాల ఉన్న స్మాల్ ఫార్మర్కి తొంభై పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్పు స్ప్రింక్లర్సు మల్చింగ్ హౌస్ గ్రీన్ హౌస్ షీడ్నట్స్ హౌస్ ఇవ్వడం జరుగుతుంది సార్ అంతేకాదు ఐదు ఎకరాలు దాటిన పెద్ద ఫార్మర్లకు కూడా యాభై పర్సెంట్ సరిపి సబ్సిడీతో స్ప్రింక్లర్సే కానీ డ్రిప్ ఇరిగేషన్లే కానీ గ్రీన్ హౌసు ఫాలీహౌసు షీడ్నట్ ఫాలీ కేపర్ మెస్ దాంతోపాటు పెండాల్సు కూరగాయలు పండించుకునే రైతులకి ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పెండాల్సు నాన్ పెర్మినెంట్ పెన్మెండాల్సు అంతేకాకుండా మల్చింగ్ షీటు మల్షింగ్ షీట్ కూడా పరిచయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే మన తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ సబ్సిడీలు ఇచ్చారు అలాంటి ఏ వీటల్లా దాంతోపాటు ఇవ్వటం ఇవ్వటం మానేసిందే కాక జీఎస్టీ అనే పేరుతో ఫెర్టిలైజరు ఫెట్ సైడ్ మీద ఎంత జీఎస్టీ అయిందో ప్రతి ఒక్క రైతుకు తెలుసు అందులో ముఖ్యంగా కావాల్సింది యూరియా డిఏపి ఇరవై ఎనిమిది పది ఇరవై ఆరు పది ఇరవై ఆరు రేటు కదా కాంగ్రెస్ గవర్నమెంట్లో నాలుగు వందల యాభై ఆరు నాలుగు వందల యాభై ఆరు రూపాయలు మాత్రమే ఉండేది ఇవాళ పదిహేడు వందల యాభై రూపాయలు అయింది అలానే డిఏపి రేటు కేవలం ఆరు వందల రూపాయలు ఉండేది ఇవాళ పద్దెనిమిది వందల రూపాయలు అయింది అలాగనే పొటాష్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఉండే పొటాష్ మీరేట్ ఆఫ్ పొటాష్ అది లేదు రైతుకి వెళ్ళదు అలాంటి పొటాష్ పదిహేడు వందల యాభై రూపాయలు అయింది అంతేకాదు పాకేషన్ కింద రైతులకు ఒకప్పుడు ఎడ్లు ముఖ్యం అలాంటిది ఎడ్లకు బదులుగా ట్రాక్టర్ ట్రాక్టర్ రావడం జరిగింది అలాంటి ట్రాక్టర్ని గత కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్క రైతుకి సబ్సిడీలో ట్రాక్టర్తో పాటు ఇంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది అలాంటిది ఇవ్వటం పోగా ఆ ట్రాక్టర్కి పోసే డీజిల్ని గత ప్రభుత్వంలో నలభై ఉంటే ఇవాళ వంద రూపాయలు చేసి రైతులు నడ్డీ ఇవ్వడం జరిగింది అలాగనే ప్రతి ఒక్క పప్పు నిత్యావసర సరుకుల మీద జిఎస్టీ తెచ్చడం వల్ల అది పరోక్షంగా రైతు మీద పడింది అది వాడే రైతు కూలీలు రైతులు కాడ రేటు పెంచడం వల్ల ఆ రకం కూడా రైతులకి పరోక్షంగా భారం పెరిగి కావాల్సిన రైతు మార్కెట్లో అమ్ముకునే పంటకు వచ్చే కావాల్సిన రాత సబ్సి సబ్సిడీలు రాటం మానేసి కా రైతుకు కావాల్సిన ఒడ్లు కానీ పెసలు కానీ ప్రతి ఒక్క పంటని కావాల్సిన రేటు అమ్ముకోలేకపోతున్నారు ఇవాళ మన కాడ ఒడ్లు ఇరవై ఐదు వందల రూపాయలు అమ్మాలి అలాంటిది వెయ్యి పదిహేను వందలు మాత్రమే అమ్ముతుంది అలా అమ్మని పరిస్థితుల్లో వరిని పండించలేవు అలాంటిదే కాదు కథ కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎన్నో ప్రాజెక్టులు అందించడం జరిగింది కానీ ఈ ఈ ప్రాజెక్ట్ ఈ గవర్నమెంట్లో ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇదే కాదు సార్ రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం ఆగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి రాహుల్ గాంధీ గారు రావాలి అది వచ్చిన నాడు మాత్రమే మనకు మేలు జరిగిద్దాని అందరికీ ఒక రైతుగా నేను నిర్మించుకుంటున్నా సార్ థ్యాంక్ యూ